ఒక వ్యక్తిని చూసి ఇంకొక వ్యక్తికి ఓటేశారు, రెండోది తండ్రిని చూసి కొడుకు ఓటేశారు, ఇప్పుడు మీ పిల్లల్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్ ఒక 200-300 ఇయర్స్కి ఒకడే వస్తాడని చెప్పింది వాళ్ళు. మనం ఎలా ఉండాలంటే మన తర్వాత ఇంకొకరిని ఎదగనిచ్చే పరిస్థితులు ఉండాలి. అవసరమైతే ఒక స్టెప్ మనం కింద దిగి మిగతా వాళ్ళని పైకి పంపించాలి. ఒక చిన్న కాన్సెప్ట్, ఒకనొక వ్యక్తి పేరు చెప్పను, ఏమండి ఇంత పనిచేద్దాం, 2 లక్షల మంది ఓటర్స్ ప్రభావితం అవుతారు అంటే ఎందుకయ్యా మళ్ళీ ఒక కొత్త లీడర్ వస్తాడు నాకు ఇబ్బంది అని మాట్లాడిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అది తప్పు, అది చాలా తప్పు. కొత్త కొత్త వాళ్ళు ఎదగనివ్వాలి. నేనే అనకూడదు, నేనే అనుకుంటే పార్టీ ఇంత దూరం రాదు. తన జీవితాన్ని 2014 పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కాకపోయినా ఒక అద్భుతమైనటువంటి ఒక భాగం అవ్వగలిగే పరిస్థితుల్లో కూడా జనం కోసం తన పార్టీని ఒక సపోర్ట్గా నిలబడి ఒక్క సీటు కూడా తీసుకున్నటువంటి ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన కింద మనం పనిచేస్తున్నాం. మా అమ్మగారు చాలాసార్లు ఫీల్ అవుతారు, తల్లి కదా ఏ తల్లి అయినా ఒక ఫీలింగ్ ఉంటుంది, పాపం వాడు ఏంట్రా అలా అయిపో, వాడు తింటున్నాడా ఎండకు తిరుగుతున్నాడా, అరే పర్లేదు కదా ఏం కాదు కదా జనం సెక్యూరిటీ పర్లేదు కదా, పాపం వాడు ఏంట్రా అంటే అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా, కోట్ల మందిలో ఒక వ్యక్తికి వస్తామా అది నువ్వు అయ్యావమ్మా, అమ్మా నీ జన్మకి చిరంజీవి గారు లాంటి కళారంగానికి కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తిని ప్రజల కోసం ఇచ్చేసినట్టమ్మా వాళ్ళ గురించి ఫీల్ అవ్వకు, నీలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు పవన్ కళ్యాణ్కమ్మా, ప్లీజ్ బాధపడక మా అమ్మని నేను ఓదార్చవలసి వస్తాను. జనసేనకు ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే యూత్ పవర్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేనంత యూత్ పవర్ జనసేనకు ఉంది. అద్భుతమైన మార్పు రావాలన్నా యంగ్స్టర్స్కే ఉంది ఆ స్ట్రెంగ్త్. అంటే సోషల్ మీడియా ద్వారా మీ ఒపీనియన్ స్వేచ్ఛగా చెప్పండి, అందరిని ఎంకరేజ్ చేద్దాం, ఎవరిని కాదనుకోవద్దు, ఎవరితోటి శత్రుత్వం పెంచుకోవద్దు. కానీ మనం ఒక యుద్ధం చేయబోతున్నది ఒక బ్రహ్మ రాక్షసుడితో, నార్మల్ వ్యక్తితో కాదు. అతన్ని జయించాలంటే మనందరం ఏక తాటి నిలబడి యూనిటీగా ఫైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దించగలుగుతుంది.